సైన్స్ నాలెడ్జ్ ప్రోగ్రాంకి స్వాగతం ఈ కార్యక్రమంలో భాగంగా మనం కొన్ని చప్పదంటూ ప్రశ్నలని భావించే కొన్నిటికి సమాధానాలు తెలుసుకుంటున్నాం కదా క్రిందటి ఎపిసోడ్లో మంత్రం వేస్తే పాము విషం విరుగుతుందా అని ఇష్టమైన భోజనం కనబడగానే నోరు ఎందుకు ఊరుతుందనే విషయాలపై సమగ్రంగా వివరణ తెలుసుకుందాం కదా ఈరోజు మనకి దాహం ఎందుకు వేస్తుంది అలాగే అన్నిటికన్నా ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదో తెలుసుకుందాం ముందుగా మనకి దాహం ఎందుకు వేస్తుందో తెలుసుకుందాం తిండి లేకుండా అరవై డెబ్భై రోజులు మనిషి బతికి ఉండగలగడేమో కానీ నీళ్లు లేకుండా వారం పది రోజుల కన్నా ఎక్కువ కాలం బ్రతకలేడు బాగా దాహం వేస్తుంటే నీళ్లను గురించి తప్ప మరే ఆలోచన రాదు మన శరీరంలో సుమారు యాభై నుండి అరవై శాతం నీరే ఒక రోజులో మన శరీరం నుంచి ఏడు వందల నుండి వెయ్యి గ్రాముల నీరు చెమట రూపంలో బయటికి పోతుంది శరీరంలో తయారయ్యే మలిన పదార్థాలని బయటికి తోచేయడానికి మరో లీటర్ నీళ్లు రోజు అవసరం మనం తిన్న తిండి జీర్ణమయ్యే ప్రక్రియలో రోజుకి సుమారు మూడు వందల నుండి నాలుగు వందల గ్రాముల నీరు శరీరంలో తయారవుతుంది ఈ విధంగా కొంత నీరు శరీరం నుంచి బయటకు పోతూ ఉంటే కొంత నీరు లోపల తయారవుతూ ఉంటుంది కానీ బయటకు పోయే నీరు అధికం కావడం చేత క్రమంగా శరీరంలో నీరు ఉండవలసిన దానికన్నా తక్కువైపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయిన నీటిని మళ్ళీ మళ్ళీ భర్తీ చేస్తూ ఉండాలి శరీరంలో నీరు తగ్గిపోయిందని దానిని పూరించవలసిన వేళ అయింది సుమా అని మన శరీరం పంపించే సంకేతమే దాహం అంటే నోరు గొంతు తడారిపోతే మనకి దాహం వేస్తుందని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నోరు పొడిగా అవడానికి అనేక కారణాలు ఉంటాయి భయం చేత కంగారు చేత మరేదైనా చేత లాలజలం ఊరడం తగ్గిపోయి నోరు ఎండిపోవచ్చు మళ్ళీ ఉమ్మి సరిగ్గా ఊరేటట్లు చేయవచ్చు సరే గాని దానివల్ల దాహం తీరదు పొట్ట నిండుగా నీళ్లు ఉన్నా సరే నోట్లో ఉమ్మి ఊరుతున్నా సరే దాహం తగ్గకపోవచ్చు అసలు దానికి కారణం ఏమిటంటే మన రక్తంలో ఉండవలసిన దానికన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉప్పు ఉంటే మనకి దాహం వేస్తుంది అందుకనే సముద్రపు నీళ్లు తాగితే మన రక్తంలో ఉండవలసిన దానికన్నా ఉప్పు పాలు ఎక్కువై దాహం తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది వేసవిలో ఎన్ని నీళ్లు తాగినా పొట్ట నిండుతుందే కానీ దాహం తీరకపోవడం మనకి అనుభవంలో ఉన్న విషయమే దానికి కారణం ఏమిటంటే ఎండ వేయడం వల్ల చెమట ఎక్కువగా పోస్తుంది చెమటతో పాటు ఉప్పు పోతూ ఉంటుంది కనుక రక్తంలో ఉప్పు శాతం తగ్గిపోతుంది దాహం వేస్తుంది అప్పుడు ఎన్ని మంచినీళ్లు తాగినా రక్తంలోని ఉప్పు పాలు పెరగక ఇంకా దాహంగానే ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే గ్లాసు నీళ్లలో ఒక చిటికటి ఉప్పు వేసుకొని త్రాగాలి మన మెదడులో దాహాన్ని తెలియజేసే చోటు ఉంది రక్తంలోని ఉప్పు శాతాన్ని బట్టి మెదడులోని దాహస్థానం ఉద్రిక్త చెందుతుంది అక్కడి నుంచి గొంతు దగ్గరికి విద్యుత్ సంకేతాలు పెడతాయి గొంతు దగ్గర నుంచి మళ్ళీ మెదడుకి వార్తా ప్రసారాల వల్లే మనకి దాహం అనే అనుభూతి కలుగుతుంది విన్నారుగా మనకి దాహం ఎందుకు వేస్తుందో తెలుసుకున్నాం కదా ముఖ్యంగా దాహం వేయడానికి కారణం మన శరీరంలో ఉప్పు శాతం తగ్గిపోవడమే ఇక రెండో విషయానికి వస్తే అన్నిటికన్నా ఎక్కువ కాలం బ్రతికే జంతువేది కొన్ని కొన్ని జంతువులు ఆయు ప్రమాణాలను గురించి కథలుగా చెప్పుకుంటారు వాటి మీద సామెతలు కూడా ఏర్పడ్డాయి కాకి కలకాలం బతుకుతుందని చాలాసార్లు వింటూనే ఉంటాం కదా వీటిలో చాలా భాగం అతిశయోక్తులే ఇళ్లలోనూ జూలోనూ పెంచుకునే వివిధ జంతువులని పక్షులవి జీవన వ్యవధులను సులభంగానే నిర్ణయించవచ్చు ప్రకృతిలో విశృంఖలంగా బతికే జీవుల ఆయుష్ సరిగ్గా జూలోని జంతువుల్లాగానే ఉంటుందని చెప్పడానికి లేదు కానీ సుమారుగా అంచనా వేయడానికి పనికి వస్తుంది క్షీరదాలలో ఏనుగు అత్యధిక కాలం జీవిస్తుందని ఒక నమ్మకం ఉంది లోకంలో నూట యాభై నుండి రెండు వందల ఏళ్ళు జీవించిన ఏనుగుల గురించి కథలు ఉన్నాయి కానీ వీటికి రుజువులు లేవు ఎక్కడో ఒక ఏనుగు వందేళ్లు బ్రతకొచ్చినేమో కానీ ఖచ్చితమైన రికార్డులను బట్టి అత్యధిక కాలం జీవించిన ఒక ఏనుగు వయసు అరవై ఏళ్ళు మాత్రమే ఏనుగు తర్వాత గుర్రాన్ని చెప్పుకోవాలి యాభై పైన జీవించిన గుర్రాలు చాలా ఉన్నాయి నిజంగా పరిశీలించి నిర్ణయించిన కొన్ని క్షీరద జంతువుల ఆయు ప్రమాణాలు ఈ విధంగా ఉన్నాయి హిపోటమస్ నలభై ఒక్క ఏళ్ళు ఖడ్గమృగం నలభై ఏళ్ళు ఎలుగుబంటి ముప్పై నాలుగు ఏళ్ళు కోతులు కోతులు ఎన్నేళ్ళో తెలుసా ఇరవై ఏళ్ళు పైన ఇక పిల్లులు ఇరవై మూడు ఏళ్ళు కుక్కలు ఇరవై రెండు ఏళ్ళు పక్షులలో చిలుకలు గద్దలు వందేళ్లు బతుకుతాయని చెప్పుకుంటారు కానీ దానికి రుజువులు లేవు లభించిన రికార్డులను బట్టి కొన్ని పక్షుల ఆయుషులు ఈ విధంగా ఉన్నాయి కోండోర్ అంటే ఇది అమెరికాలోని ఒక రకం రాబందు ఇది ఎంతకాలం బ్రతుకుతుందో తెలుసా యాభై రెండేళ్ళు ఇక చిలుక యాభై నాలుగేళ్ళు గద్ద యాభై ఐదేళ్ళు తెల్ల పెలికాన్ యాభై ఒక్కేళ్ళు కేనరీ ఇరవై రెండేళ్ళు చేపల్లో కొన్ని పిల్ల చేపలు అంటే ఫిష్ అరవై ఏళ్ళు పైన జీవిస్తుంది ఈల్ యాభై ఏళ్ళు కౌశ ఇరవై ఐదేళ్ళు జీవులన్నిటిలోకి అత్యధిక కాలం జీవించేది రాక్షసి తాబేలు అనడంలో సందేహం లేదు ఒక మార్షియస్ తాబేలు యాభై మూడు ఏళ్లు బ్రతికింది ఒక కరోలినా తాబేలు నూట ఇరవై మూడు ఏళ్ళు బ్రతికింది అల్డాబ్రా నుంచి సెంట్ హెలీనాకి తెచ్చిన నెపోలియన్ తాబేలు నెపోలియన్ చనిపోయాక మరో వందేళ్లు పైగా బ్రతికింది గాలానా గోన్ ద్వీపాల నుంచి పదిహేడు వందల డెబ్భై మూడులో ఒక రాక్షస తాబేలను కెప్టెన్ కుక్ పట్టుకొని దాని డెప్ప మీద ఆ సంవత్సర సంఖ్యని చెక్కి టోంగా ద్వీపానికి తెచ్చి వదిలిపెట్టాడు అది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మళ్ళీ దొరికింది అప్పటికి అది బాగా బలహీనంగా ఉంది అంటే ఎన్నాళ్ళు బతికిందో లెక్కెట్టారా నూట యాభై ఏళ్ళు ఇక మొసళ్ళు యాభై ఆరు సంవత్సరాలు కీటకాల జీవితం బహు స్వల్పకాలికమే కానీ ఒక రకం సికాడా అనబడే చీరండలాంగ వృధ చేసే రెక్కల పురుగు మాత్రం ఏడు సంవత్సరాలు బ్రతుకుతుంది విన్నారుగా ఇక అత్యధిక కాలం బ్రతికిన వాటిలో ఒకసారి మళ్ళీ చూస్తే ఏనుగు గుర్రం సుమారు అరవై నుండి యాభై ఏళ్ళ మధ్య బ్రతికి ఉంటాయి ఇక పక్షుల్లో వచ్చి చిలుక యాభై నాలుగు గద్ద యాభై ఐదేళ్ళు ఇక తాబేల సంగతి సరే సరే రికార్డుల ప్రకారం కొన్ని యాభై మూడేళ్ళు కొన్ని నూట ఇరవై మూడేళ్ళు బ్రతికినట్లు చూశాం ఇక రాక్షస తాబేలు గురించి విన్నాం కదా నూట యాభై ఏళ్ళు బ్రతికినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయింది ఇక వచ్చే ఎపిసోడ్లో జంతువులకి ఏడవడం నవ్వడం చేతవున అలాగే కప్పలు నీళ్ల దగ్గరే ఎందుకుంటాయే విషయాలపై సమగ్రంగా తెలుసుకుందాం థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం